అందరు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని పరిస్థితులలో తెలంగాణ ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు నష్టానికి లోన్ మిమ్మల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయాలని మేము ముందుకు వచ్చినాం ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నో చెప్పిండంట ఇంతకుముందు మీడియా వాళ్ళు చెప్తారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన రేట్ ఎంత రేటు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కోటీల అమ్ముతాడు తెలంగాణనని నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసినావు నన్ను రేటెంత రెడ్డి అన్నావు కదా నీ పేరు కచిరా కచిరా అంటే ఇంగ్లీష్లో కల్వకుంట్ల రావు అంటే కేసీఆర్ అన్నాడు తెలుగులో ఏమైతుందా కల్వకుంట్లలో కా చంద్రశేఖర్లో చా రావులో రావు తీసుకుంటే కచరా కాదా నువ్వు కచరా కాడివి నన్ను రెడ్డి అంతావా నీ బతుకు నీ మొత్తం నీ సర్వం దార పోషణ నా కాలి గోరును కూడా కొనలేవు సన్నాసు కూడా నువ్వు రేవంత్ రెడ్డిని రేటు పెట్టి కొనేటోడు ఈ భూమి మీద ఉట్టిండా అట్లనే ఆయన ఉంటే ఈ పాటికి తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతే ఉండకపోవు నీలాంటి సన్నాసులు ఏదో సంతల మోపైతేనే ఉంటారు ఇవాళ నువ్వు తెలంగాణ నేను చేసినావు బంగారు తెలంగాణ అన్నావు ఇవాళ బెల్ట్ షాపుల తెలంగాణ అయింది మా అక్కల దగ్గరికి రా చెప్పు తీసుకొని కొడతారు నేను ఇంట్లో ఇంటేనా కాదు పోయే పిల్లగాడు కూడా బీర్ సీసా పట్టుకునే కాడికి వచ్చింది మా అక్కలు దుఃఖంతో బాధపడుతున్నారు నేను ముఖ్యమంత్రిని చేస్తే మూడు వేల వైన్ షాపులు ఇచ్చినావు పద్దెనిమిది వందల బార్ షాపులు ఇచ్చినావు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ఇచ్చినావు ఇవాళ ఇది బంగారు తెలంగాణ కాదు నీ దుర్మార్గం వల్ల తెలంగాణ బెల్ట్ షాప్లో తెలంగాణ అయ్యింది ఇది బంగారు తెలంగాణ కాదు బెల్ట్ షాప్లో తెలంగాణ నీ వల్ల అయింది ఈ తెలంగాణ నీలాకనే నిన్ను అందరు తాగిపోతాడు అంటుండని చెప్పి తెలంగాణను అంత తాగిపోతుందని తయారు చేస్తుండవు ఎందుకంటే ఊర్లందరు పని చేసుకుంటే ఆయన ఒక్కడే మందు తాగితే తాగిపోతాంటారని ఊర్లు ఉన్నోనికంతా ఇంత అంటించాడు ఇక ఎవడ ఆయనను తాగిపోతానే అనరని ఆయన ఆలోచన అట్లాంటి నువ్వు ఇవాళ నన్ను అమ్ముడుపోయిన నేను కోటిలే కాదు నువ్వు పార్కాజులో జమరాజు బజార్లో నేను తాకట్టు పెట్టినావు అగ్వ ధరకు అమ్మినావు ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు చూడు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినాను లక్ష కోట్లు మింగినవు మేడిగడ్డ ఇవాళ ప్రాజెక్టు భూమిలో కుంగిపోయింది ఏమంటే భూమిలో కుంగితే ఎవడు అసాంఘిక శక్తులు బాంబులు వచ్చినాయి పేల్చిర్రు అది కుంగిపోయింది అంటాం అసలు ఈయనకు మెదడు ఉందా మందేసినా నాకు అర్థమైతే లేదు బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి పోతాయి భూమిలో కుంగిపోతుందా ఎవ్వనికైనా మతిన్నోడు ముతున్నోడు మందే నోడు ఎవరినైనా పిల్లగా అడుగు బడిపోయే పిల్లగా అడుగు ఏదానికైనా బాంబు పెట్టి పేలిస్తే అది గాల్లో ఎగురుతుంది తప్పుడు నాణ్యత లేకపోతే బునాది చక్క లేకపోతే పిల్లర్లు చక్కగా లేకపోతే భూమిలకు కుంగిపోతుంది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నువ్వు పెద్ద సైంటిస్టువు ఇంజనీరువు నీ అంత మొనగాడు లేడు లావు మనగా లడాయిపోతే నీకెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళని నీ అల్లుడు నీ కొడుకు నీ బిడ్డ నీకు కితాబులు ఇస్తూనే ఉంటారు మా అయ్య బలి తెలికల్లోడు ఎనభై వేల పుస్తకాలు చదివినాయి నీ సనా సోడా ఎనభై వేల పుస్తకాల జ్ఞానం అంతా గిదేనా బాంబులు పెడితే భూమిలో కూతీ నీ అవినీతికి లో బలేయి నీ అవినీతి నీ దోపిడికి బలేయి మేడిగడ్డ భూమిలో గుంగింది బిడ్డ వచ్చాక బొక్కలు వేస్తాగా నువ్వు సక్కగా అని నేను చెప్పదలుచుకున్నా ఈ తెలంగాణను జుమ్మరాత్ బజార్లో వినోడివి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడతావా అందుకే మిత్రులారా ఎంత చెప్పినా ఇది వడవది దీనికి పరిష్కారం ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలి అంటే బీఆర్ఎస్ ఓడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు మేలు జరుగుతుంది మా అక్కల కష్టాలు తీరాలి మా అక్కల అది కనిపించదు వద్దు వదిలేసా మా అక్కల కష్టాలు తీరాలి అంటే ఇవాళ వాళ్లకు ప్రతి నెల జీతం వచ్చినట్టు ఏ ఉండబోయే నాయన ఉండు ఒకరి సాగు నువ్వు చేతులు పట్టు ఇలా మా అక్కలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె ధరలు పెరిగి సంచులల్లో రూపాయలు తీసుకొని పోతే కొంగుల కూరగాయలు తెచ్చే పరిస్థితి వచ్చింది మా అక్కలకు అందుకే కొడుకునో కోడలను పిల్లలను అడగాలి అంటే నామోసి అందుకే మా అక్కలు కష్టపడొద్దని నెల నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు మీ ఖాతాల రెండు వేల ఐదు వందలు వేస్తే మీ పైసలు ఖర్చు పెట్టుకొని మీ సంటి పిల్లలను మీరు కాపాడుకొని మీ చిన్నపిల్లలకి ఏమన్నా కావాలంటే పండగ పూట కొనుక్కునేటట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలు వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఆనాడు దీపం పథకం కింద కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తుంటే మీకు సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇచ్చింది సోనియామ్మ నాలుగు నూర్ల కాయల సిలిండర్ ఇస్తే ఇవాళ పన్నెండు నూరులు అయింది ఇవాళ మళ్ళీ అట్కే మీద సిలిండర్ పోయి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మా అక్కలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ మీ ఇంటికాడ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా పెద్దమ్మలు మందుగోళీలు కానీ దవఖాన కానీ కష్టం లేకుండా ఇవాళ పెన్షన్ వస్తుందా అమ్మ ఎవరికన్నా ఇడా ఎవరికి పెన్షన్ ఎవరికి వస్తుందా ఇక్కడ చేయితూరు ఎంత ఎంత ఇస్తూరు తెలుసా ఎంత ఇస్తున్నారు పెంచు రెండు వేలే కదా ఇప్పుడు రెండు వేలు వస్తుంది కదా డిసెంబర్లో మీకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇల్లు లేనోళ్లకు పెన్లైన పెన్లైతున్నోనికి ఇద్దరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్నది ఇవాళ రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలి ప్రతి సంవత్సరం అని కౌలు రైతులకు భూమి లేని రైతులకు ప్రభుత్వం ఏమి ఇస్తలేదు కాబట్టి ఈసారి భూమి లేని ఉపాధి హామీ కూలికి పోయే రైతులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి ఇన్నిన్ని మంచి పనులు చేయాలంటే ఏం జరగాలి మిత్రులారా ఏం జరగాలి ఇన్ని మంచి పనులు జరగాలంటే తెలంగాణ బాగుపడాలంటే మెదక్కుల అభివృద్ధి జరగాలంటే నర్సాపూర్లో అభివృద్ధి జరగాలంటే దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలంటే ఏం జరగాలి మిత్రులారా ఏం జరగాలి ఏం జరగాలి ఏం జరగాలి ఏం జరగాలి అందరు చేయి పైకెత్త మా సుప్రభాత కూడా చేయి పైకి ఎత్తాలి ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలకు అందరికి అండగా నిలబడి ఎంత కాలం నుంచి పార్టీ జెండా మోస్తుండు తప్పకుండా ఇవాళ అనుకోని పరిస్థితులు రోహిత్కి టికెట్ ఇచ్చిన కష్టపడ్డోళ్ళని కాపాడుకుంటాం ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాం ఇవాళ వేదిక మీద సుహాచన్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు ముఖ్యమైన నాయకులు వేదిక మీద ఉన్నారు మీరు మెదక్ ఎమ్మెల్యేని గెలిపించుకొని రండి మీకు మంచి భవిష్యత్తు ప్రభుత్వంలో భాగ భాగస్వామ్యం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందుకే మిత్రులారా మిమ్మల్ని అందరినీ కూడా చేయికి పైకెత్తి పిడికిలు బిగించి ఒక మాట చెప్పదలుచుకున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేను ఒక స్లోగాని ఇస్తా పాదయాత్ర అప్పుడు ఇచ్చిన మధ్యలో వదిలేసిన కానీ ఇయాల నుంచి ప్రతి సభలో మళ్ళీ చెప్పదలుచుకున్నా ఏంటిది అది ఏందది 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 మా అక్కల్ని అడుగుతున్నా ఏంది అది బాయ్ 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 కేసీఆర్ బాయ్ 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 కేసీఆర్ బాయ్ 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 ఈ రోజు నుంచి కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పుదాం నవంబర్ ముప్పై తారీఖు వరకు పొద్దున్న లేవంగానే ఒక్కసారి బాయ్బాయ్ కేసీఆర్ అనాలి రాత్రి వండుకునేటప్పుడు ఒక్కసారి బాయ్ బాయ్ కేసీఆర్ అనాలి ఇక ఆయనకు జీవితకాలం ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోమని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ఇంత పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి విజయవంతం చేసిన కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు